నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ మళ్ళీ రాఫెల్ పై రాజకీయం రాఫెల్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రతిపక్షం పతనమవుతున్న రాజకీయం పరాకాష్ఠకు చేరుకున్న రాజకీయ స్వార్థం ఓవైపు యుద్ధ వాతావరణం మరోవైపు ఎన్నికల రణం ఇవాల్టి బిగ్ స్టోరీ మొన్నటి వరకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చాయి ప్రధాని రాఫెల్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు ఆరోపణలకు ఆయన స్వయంగా జవాబు ఇవ్వలేదు వాయుసేన దాడుల తర్వాత రాఫెల్ పేరు ప్రస్తావించారు కాంగ్రెస్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు రాఫెల్ ఉంటే మొన్నటి దాడుల్లో పరిస్థితి మరోలా ఉండేదన్నారు రాఫెల్ పేరుతో మళ్ళీ రాజకీయాలు మొదలయ్యాయి ఆయన ఏమన్నారో మీరే వినండి अरे एक सवाल उठ रहा है राफेल की कमी आज देश ने महसूस की है। आज हिंदुस्तान एक स्वर में कह रहा है कि अगर हमारे पास आज राफेल होता तो शायद इससे भी नतीजा कुछ और होता। और ये बात हम साफ साफ समझे कि राफेल पर पहले स्वार्थ नीति उसके कारण और अब राजनीति के कारण కీలకమైన సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉంటుంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు రాఫెల్ పై కొంతమంది స్వార్థ రాజకీయం వల్ల దేశం ఎంతో నష్టపోయిందని ఆయన ఇండియా టుడే గ్రూప్ ఏర్పాటు చేసిన సదస్సులో చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే రాహుల్ మళ్లీ రాఫెల్ పేరెత్తకుండా చేయడానికి ప్రధాని పరోక్షంగా విమర్శలు చేశారు మీరు మోదీని వ్యతిరేకించండి కానీ జాతి ప్రయోజనాలను వ్యతిరేకించకండని దుమ్మెత్తిపోశారు मोदी व्यतिरेकता कास्ता इपुड़ देश व्यतिरेकता का मारी पोइंदनी मोदी अन्नार पहले क्या होता था कितने भी लोग मारे जाए जवान सभी शहीद हो जाए लेकिन शायद ही कोई बड़ी कार्रवाई होती थी लेकिन अब कोई भारत को आंख दिखाने का साहस नहीं कर सकता हमारी सरकार देश हित में हर फैसला लेने के लिए प्रतिबद्ध है भारत आज एक नई नीति और रीति पर चल रहा है మోదీ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన విషయాలు రెండు ఒకటి రాఫెల్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది రెండవది మోదీ వ్యతిరేకత అంటే జాతి వ్యతిరేకత అన్నది మొదట రాఫెల్ గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూద్దాం ప్రధాని విమర్శలు చేసిన వెంటనే రాహుల్ గాంధీ ధీటుగా స్పందించారు రాఫెల్ యుద్ధ విమానాల రాక ఆలస్యానికి ప్రధాని మోదీయే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు ప్రధాని గారు రాఫెల్ జట్లు రాకపోవడానికి ఆలస్యానికి కేవలం మీరే కారణమని రాహుల్ ధ్వజమెత్తారు మీ వల్లే వింగ్ కమాండర్ అభినందన్ వంటి ధైర్యవంతులైన పైలట్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాలం చెల్లిన విమానాలను నడుపుతున్నారని మోదీని విమర్శించారు वायुसेना से पैसे छीनकर चोरी करके अनिल अंबानी की जेब में डालते हैं ప్రధాని చేసిన వ్యాఖ్యను పాకిస్తాన్ మీడియా అందిపుచ్చుకుంది వాయుసేన దాడుల్లో పాకిస్తాన్ దే పైచేయిగా ప్రధాని మోదీ కూడా ఒప్పుకున్నట్లే అంటూ పాకిస్తాన్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది పాకిస్తాన్లోని ఛానల్స్ కిది మంచి వార్త అయింది పాకిస్తాన్ పాలకపక్షం తెహ్రీకే ఇన్సాఫ్ వెంటనే మోదీ వ్యాఖ్యను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది మరోవైపు కేంద్ర మంత్రి అహ్లూవాలియా వివాదాస్పద వ్యాఖ్య చేశారు బాలాకోట్ దాడుల్లో ప్రాణ నష్టం లేదన్నారు ఈ మాట కూడా పాకిస్తాన్ మీడియా వాడుకుంది పాకిస్తాన్ మీడియా భారత నాయకుల వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేస్తోంది కానీ ప్రధాని మోదీ కేవలం ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలే పాకిస్తాన్ మీడియాకు ఉపయోగపడుతున్నాయని ప్రతిపక్షాలు పాకిస్తాన్ మాటలు మాట్లాడుతున్నాయని విమర్శిస్తున్నారు ఈ పరిణామాల తరువాత కాంగ్రెస్ మోదీపై దాడి చేసింది పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులను మోదీ తన వ్యాఖ్యలతో ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది రాఫెల్ జట్లతో ఫలితాలు వేరేలా ఎలా ఉండేవో మోదీయే వివరించాలని సూచించింది కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ విలేకరులతో మాట్లాడుతూ భారత వైమానిక దళం వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవన్న మోదీ వ్యాఖ్యల మన్మమేమిటని ప్రశ్నించారు. అలాగే ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ సదస్సుకు భారత్ను ఆహ్వానించడం దౌత్య విజయంగా మోదీ ప్రభుత్వం చెప్పుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ను సమర్థిస్తూ ఆ సదస్సు తీర్మానం చేసిందని గుర్తు చేశారు. एयर स्ट्राइक्स पे प्रश्न चिन्ह विपक्ष थोड़ी लगा रहा है, प्रधानमंत्री खुद लगा रहे हैं। प्रधानमंत्री खुद एयर स्ट्राइक्स के ऊपर प्रश्न चिन्ह लगा रहे हैं। जब वो ये बात कहते हैं कि अगर राफेल जहाज होता तो शायद नतीजा कोई और होता, इसका क्या मतलब है? తరువాత మోదీ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న తన వ్యాఖ్యలను కామన్ సెన్స్ ఉపయోగించి అర్థం చేసుకోవాలన్నారు. కానీ పాకిస్తాన్ మీడియా ఆ వ్యాఖ్యలనే వాడుకుందన్న మాట కాదనలేం. రాఫెల్ విమానాలుంటే ఇంకా గొప్పగా పోరాడేవాళ్లమనేది ప్రధాని ఉద్దేశ్యం కావచ్చు, కానీ పాకిస్తాన్కు ఉపయోగపడేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని విమర్శించే మోదీ తన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటోందని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, ఎన్నికల ప్రయోజనాల కోసం విమర్శించడమే పనిగా ఎందుకు పెట్టుకున్నారు, రాఫెల్ ఎయిర్ ఫోర్స్కు అవసరమైనప్పుడు 5 ఏళ్లుగా రాఫెల్ ఎందుకు రాలేదు, ఇంతకాలం ఆలస్యం ఎందుకైంది, ఈ ప్రశ్నలకు కూడా ఆయన జవాబు చెప్పవలసి ఉంటుంది. రాఫెల్ మొదటి విడత విమానాలు మనకు 2019లో రానున్నాయి. ఈ విషయం ఆ విమానాలను తయారు చేసే డోసో సంస్థ CEO చెప్పారు. రాఫెల్ ఉండుంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదని మోదీ చెప్పిన మాటల్లో స్పష్టత లేదు. రాఫెల్ విమానాల కొనుగోలు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ ఆలస్యాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారా? ఈ విమానాల కోసం 2007లో ప్రయత్నాలు ప్రారంభించారు. రక్షణ కొనుగోళ్లలో అవినీతిని నివారించడానికి సుదీర్ఘమైన ప్రక్రియ అవసరమే. దాన్ని కాదంటే బోఫోర్స్ మాదిరి ఆరోపణలు తలెత్తుతాయి. దేశ భద్రత పేరుతో అవినీతికి ఆస్కారం ఇచ్చేలా రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో హడావిడి నిర్ణయాలు తీసుకోవడము జరగరాదు. అలా అని అనవసరపు జాప్యంతో దేశ భద్రత విషయంలో రాజీ పడ్డము మంచిది కాదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరం. ఇప్పుడు జరిగిందేమిటి? యూపీఏ అనవసరపు జాప్యం చేసిందనుకుంటే మోదీ ప్రభుత్వం హడావిడిగా నిర్ణయాలు తీసుకోలేదా? ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా పూర్తి ఒప్పందాన్నే మార్చేశారు. యూపీఏ ప్రభుత్వం రాఫెల్ జెట్ కొనుగోలు విషయంలో చాలా ఆలస్యం చేసిందన్నది మోదీ ఆరోపణ. అంతటితో మోదీ ఆగలేదు. స్వార్థ శక్తులు ఈ ఆలస్యానికి కారణమన్నారు. అంటే రాఫెల్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి కోసం ఆలస్యం జరిగేలా చేశారా? ఈ అవినీతి గురించి ఖచ్చితంగా విచారణ అవసరమే. అలాగే రాఫెల్ ధర పెరిగిందని అనిల్ అంబానీకి దోచిపెట్టారని వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ అవసరం. కాబట్టి ప్రధాని స్వార్థ శక్తులంటూ చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే రాఫెల్ కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరిగిందా లేదా అన్న విచారణ లోతుగా జరపాలి. ఎందుకంటే బోఫోర్స్ అవినీతి విషయంలో బీజేపీ నిలదీసి ప్రశ్నించింది. రాఫెల్ విషయంలోనూ తలెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు ప్రజలకు చెప్పాలి. రాఫెల్ ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని మోడీ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ కంపెనీ డసో తయారు చేస్తోంది. వాయుసేనకు విభిన్న ఆపరేషన్స్లో ఉపయోగపడే మల్టీ రోల్ యుద్ధ విమానం, అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న విమానం. భారత వైమానిక దళం రాఫెల్ విమానాలు కొనాలని ఎందుకు అనుకుంది? ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నలు కూడా ఆలోచించవలసినవి. వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడానికి 1964లో మొదటి జాతీయ భద్రతా ప్రణాళిక భారత రక్షణకు 45 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరమని పేర్కొంది. ఒక్కో స్క్వాడ్రన్లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంతకుముందు సుబ్రహ్మణ్యం కమిటీ, టాటా కమిటీలు భారత వాయుసేనకు 65 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరమని చెప్పాయి. కానీ జాతీయ భద్రతా ప్రణాళికలో ఈ సంఖ్య 45కు తగ్గించారు. 65 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను సంపాదించుకోవడం మంచిదే, కానీ కనీసం 45 స్క్వాడ్రన్లైనా ముందు పటిష్టం చేసుకోవాలనుకున్నారు. పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ల నుంచి యుద్ధ ప్రమాదాలను నివారించాలంటే ఈ బలం అవసరం. భారత వాయుసేన ఆధునీకరణను సమీక్షించిన డిఫెన్స్ కమిటీ 2000 లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 39.5 స్క్వాడ్రన్లు మాత్రమే మన వద్ద ఉన్నాయి. రానున్న కాలంలో వాయుసేనకు యుద్ధ విమానాల కొరత ఏర్పడుతుందని అప్పట్లోనే తెలియజేశారు. 2016 లో రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ ప్రకారం మన వద్ద కేవలం 32 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. విచిత్రమేమంటే 45 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరమని పేర్కొన్నప్పటికీ 2009 లో ఈ సంఖ్యను 42 స్క్వాడ్రన్లకు తగ్గించారు. వాయుసేన వద్ద ఉన్న బలం 31 స్క్వాడ్రన్లకు తగ్గిపోయిందని కూడా హెచ్చరికలు వచ్చాయి. 45 స్క్వాడ్రన్లు అవసరమేనని కూడా తేల్చారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ సేనల ఆధునీకరణ పట్ల అశ్రద్ధనే చూపించాయి. అత్యవసరంగా రాఫెల్ యుద్ధ విమానాలు అవసరమైనందువల్ల రాఫెల్ ఒప్పందాన్ని మార్చామని మోదీ చెప్పినప్పటికీ రాఫెల్ విమానాలు ఇంకా ఇండియాకు రాలేదు. ఈ విషయాన్ని చిదంబరం కూడా గతంలో ప్రశ్నించారు. మోదీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచిన దాఖలా కూడా లేదు. భారత వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో హెవీ వెయిట్, లైట్ వెయిట్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కాబట్టి మీడియం వెయిట్ ఫైటర్ జెట్ కొనాలని కేంద్రం భావించింది. 2007లో దీనికి సంబంధించి యూపీఏ ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. 126 యుద్ధ విమానాలు కొనాలన్నది వాజ్పేయి ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయమే. బోయింగ్, మిగ్, లాక్ హీడ్, F-16 తదితర విమానాల నుంచి అతి తక్కువ కోట్ చేసిన రాఫెల్ విమానాన్ని ఎంచుకున్నారు. బిడ్డింగ్ ప్రక్రియ యూపీఏ కాలంలో ప్రారంభమైంది. అప్పుడు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 126 యుద్ధ విమానాల్లో 18 విమానాలు వెంటనే ఉపయోగపడే కండిషన్లో ఇవ్వాలి. మిగిలిన యుద్ధ విమానాల తయారీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చేయాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రారంభంలో ఈ కొనుగోలు విలువ 54,000 కోట్ల రూపాయలు. ఇది 2007 నాటి సంగతి. కానీ నిజానికి ఈ కొనుగోలు చర్చలు 2012లో ప్రారంభమయ్యాయి. కానీ 2015 నాటికి మొత్తం ఒప్పందాన్ని మోదీ మార్చేశారు. డసో కంపెనీతో కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 126 యుద్ధ విమానాలకు బదులు 36 యుద్ధ విమానాలు ఫ్లై అవే కండిషన్లో 58,000 కోట్లకు కొనే ఒప్పందం చేసుకున్నారు. దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా లేదు. ఈ కొత్త ఒప్పందంపై చివరకు 2016లో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంపై వివాదం చెలరేగింది. అత్యధిక ధరకు మోదీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాలు కొంటోందని, అనిల్ అంబానీకి లాభం కలిగేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఎంత కొంటున్నారో ధర చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. అది రహస్యమంటోంది. రక్షణ కొనుగోళ్లలో రహస్యంగా ఉండడం అవసరమంటోంది. కానీ ధర విషయంలో రహస్యమేముందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. రాఫెల్ డీల్ విషయంలో రోజుకో కొత్త ఆధారం వెలుగులోకి రాసాగింది. పుల్వామా దాడులకు ముందు రాఫెల్పై బీజేపీ జవాబు చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన అంతర్గత లేఖ వ్యవహారం బయటకు వచ్చింది. గతంలో జరిగిన చర్చలో ఒప్పందాలను తోసిరాజని ప్రధానమంత్రి నేరుగా ఫ్రాన్స్ పర్యటనలో కొత్త ఒప్పందం చేసుకుని వచ్చారు. ఈ విషయం అప్పటి రక్షణ మంత్రికి కూడా తెలియదు. పిఎంఓ ప్రత్యక్ష ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. డిఫెన్స్ సెక్రటరీ మోహన్ కుమార్ తన సొంత దస్తూరితో పిఎంఓ జోక్యం ఎక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా డీల్లో జోక్యం చేసుకుని సమాంతరంగా చర్చలు జరిపిందని గగ్గోలు చెలరేగింది. పిఎంఓ కార్యాలయంలోని అధికారి నేరుగా ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ అమ్మకాల కమిటీతో ఫోన్లో చర్చలు జరిపారని బయటపడింది. ఫ్రాన్స్ అధికారులతో పిఎంఓ నేరుగా ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చింది? ఈ పరిణామం నష్టదాయకమని రక్షణ మంత్రి దృష్టికి డిఫెన్స్ సెక్రటరీకి తీసుకొచ్చారు. పిఎంఓ రహస్యంగా ఫ్రాన్స్తో చర్చలు జరపడం వల్ల తమ కమిటీ చర్చలు బలహీనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రాఫెల్ డీల్ వ్యవహారంలో విచారణ జరిపింది. ఆ సమయంలో కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో అసలు పిఎంఓ జోక్యమే లేదని చెప్పింది. కానీ నిజానికి నేరుగా పిఎంఓ కార్యాలయం ఫ్రాన్స్తో చర్చలు జరిపిందనే విషయం దాచిపెట్టారు. సుప్రీంకోర్టు దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టడానికి కారణమేమిటి? అలాగే ఫ్రాన్స్లో ప్రధాని పర్యటన సమయంలో ఈ రాఫెల్ డీల్ను ప్రకటించారు. అప్పుడు ప్రధాని వెంట అనిల్ అంబానీ ఉన్నారు. ఈ డీల్ విషయం ప్రకటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియదు. రక్షణ మంత్రికి అసలే తెలియదు. ఈ డీల్లో నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్ల దేశం నష్టపోయిందని డిఫెన్స్ సెక్రటరీ లేఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్రం నిధులు చెల్లించింది. కానీ ఒక్క విమానం రాలేదు. ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే ఆ సొమ్ములు వెనక్కి రావు. ఎందుకంటే ఫ్రాన్స్ గ్యారెంటీ ఇవ్వలేదు. గతంలో రష్యాతో రక్షణ సామగ్రి కొన్నప్పుడు ప్రభుత్వంతో ప్రభుత్వం డీల్ చేసుకున్న ప్రభుత్వ గ్యారెంటీ ప్రత్యేకంగా అడగడం జరగలేదు. దానికి కారణం అక్కడ రక్షణ కంపెనీలన్నీ ప్రభుత్వ సంస్థలే కాబట్టి. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తున్న విమానాలు కాబట్టి ప్రభుత్వ గ్యారెంటీ అవసరమని చాలా మంది వాదించారు. ఇవన్నీ పుల్వామా దాడి జరగడానికి ముందు చోటు చేసుకున్న సంఘటనలు. హిందూ పత్రికలో వచ్చిన కథనాలు, డిఫెన్స్ సెక్రటరీ లేఖ, ధర విషయం రహస్యమని ప్రభుత్వం చెప్పడం, కాగ్ నివేదికలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం, ఇవన్నీ రాఫెల్ ఎన్నికల సమస్యగా మారే వాతావరణం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పుల్వామా దాడి జరిగింది. దేశం యావత్తు ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ తరువాత బాలాకోట్పై భారత వాయుసేన దాడి చేసింది. ప్రతిగా పాకిస్తాన్ వాయుసేన రాజౌరిపై దాడి చేసింది. ఈ దాడుల తరువాత ప్రధాని మోదీ మొదటిసారి రాఫెల్ పేరు ప్రస్తావిస్తూ రాఫెల్ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కానీ ప్రధాని అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు పూర్తిగా వస్తున్నా ఇంకా రాఫెల్ ఎందుకు రాలేదన్న ప్రశ్న ఉండనే ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలు రాఫెల్ విమానం ఇండియా రాకుండా అడ్డుకున్నాయా? రాఫెల్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న వ్యాఖ్యలతో పాటు మోదీ వ్యతిరేకతలో జాతి వ్యతిరేకతగా మారిపోయిందన్న వ్యాఖ్యను కూడా కలిపి చూడాలి. మోదీ అంటేనే ఇండియా, ఇండియా అంటేనే మోదీ అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. గతంలో ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే మాటలు ఒకప్పుడు వినిపించాయి. అదే ఇప్పుడు మరోలా పునరావృతమవుతోంది. మీరే వినండి. మేరా వచన్ హై భారత మాకో, మేరా వచన్ హై భారత మాకో, తేరా శీస్ జుకనే నహీ దూంగా. ఆయన మాట్లాడుతున్నప్పుడు మోదీ 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 ఉంటేనే సాధ్యమన్నట్లు మాట్లాడిన తీరు దీనికి నిదర్శనం. మోదీ ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి, గత ప్రభుత్వాలన్నీ చేసిందేమీ లేదన్నట్లు మోదీ మాట్లాడుతున్నారు. పాకిస్తాన్పై యుద్ధాలు చేసి గెలిచిన గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదా అనే ప్రశ్నలు పుడుతున్నాయి. పుల్వామా దాడి తరువాత రాజకీయం చేయకూడదని అంటూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాజకీయం చేస్తూ వచ్చారు. ఇండియా టుడే సదస్సులో రాఫెల్ ఉంటేనా అని చెప్పిన మాటల్లోనూ ఇదే రాజకీయం ఉంది. ప్రతిపక్షాలన్నీ అవినీతి పరుల ముఠాలు, జాతి వ్యతిరేక శక్తులు, దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఇదంతా రాజకీయం కాక మరేమిటని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. ధైర్య సాహసాలతో భారత సైనికులు పోరాడితే ఆ క్రెడిట్ తాను తీసుకోవడమేమిటి? దేశం ఒక్కటిగా ఉండవలసిన సమయంలో ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులుగా చిత్రిస్తూ మాట్లాడడం వల్ల దేశ సమైక్యతను కాపాడుతున్నారా అంటూ నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. పాట్నాలో ప్రధాని మాట్లాడిన తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. అబ్బో ఆతంకి ఠికానోకు हवाई हमले में खत्म किए जाने का भी सबूत मांगने लगे हैं। साथियों, मैं कांग्रेस और उसके सहयोगी दलों से जानना चाहता हूं। మన ప్రతిపక్షాలు ప్రకటనలు పాక్ నేతలు చక్కగా ఉపయోగించుకుంటున్నారని, వాళ్ళు సంతోషంగా చప్పట్లు కొడుతున్నారని మోదీ ఆరోపించారు. అంటే ప్రతిపక్షాలు పాకిస్తాన్తో కుమ్మక్కై మోదీని గద్దెదించడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థమా? ప్రతిపక్షాలు శత్రుదేశంతో కుమ్మక్కైన దేశద్రోహులని ఆయన అంటున్నారా? కానీ ఇండియా టుడే సదస్సులో మోదీ మాట్లాడిన మాటలను కూడా పాక్ మీడియా అలాగే అందిపుచ్చుకుని చప్పట్లు కొట్టింది. దానికేమంటారు? బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల గురించి ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. దీనికి కారణం బాలాకోట్లో టెర్రరిస్టులు 250 మంది చనిపోయారని ఒకరంటే, మరొకరు 300 అంటున్నారు, ఇంకొకరు 600 అంటున్నారు. అసలు ప్రాణ నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వార్తలు వేరేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి వివరణ కోరటాన్ని ప్రధాని తప్పుపడుతున్నారు. ప్రతిపక్షాలు ఆధారాలు కోరుతున్నాయని మోడీ తప్పుపట్టారు. రాజకీయ దుకాణాలు నడుపుకుంటూ కుటుంబాన్ని బాగు చేసుకోవడం తప్ప ఇంకేమీ చేయని కొందరు నాయకులకు కాపలాదారుతో సమస్యే అని రాహుల్పై ప్రధాని పరోక్ష విమర్శలు చేశారు. మోదీ వ్యాఖ్యల తరువాత కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందించింది. ప్రచార ఆర్భాటాన్ని వదిలి ప్రధాని మోదీ 5 నిమిషాలు కూడా ఉండలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న ఈ సమయంలోనూ ప్రచార ఆర్భాటానికి విరామం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత మహారాష్ట్రలో ప్రధాని మాట్లాడుతూ దేశం అంతా ఒక్కటిగా ఉందని అన్నారు. కానీ వెంటనే కాంగ్రెస్ను విమర్శించారు. వార్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని రాహుల్ విమర్శించారు. బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు సంబంధించి అక్కడ ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం అధికారికంగా చెప్పాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. వైమానిక దాడులపై తనకు ఎటువంటి సందేహాలు లేవని, కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ద్వారా శాటిలైట్ ఫోటోలు బయటపెట్టడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైమానిక దాడికి సంబంధించిన ఆధారాలు చూపాలని ప్రశ్నించిన వారిని జాతి విద్రోహులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో అర్థం కావడం లేదని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. శ్రీనగర్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రాధాన్యతలు మార్చే ఉచ్చులో పడొద్దని, నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగం, రైతు సమస్య వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పుల్వామా దాడి అనంతరం భారత్ పాక్ మధ్య జరుగుతున్న పరిస్థితులపై దేశ ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని, కానీ వీటిని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు దాచే పనిలో బీజేపీ నేతలు ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. ఈ విమర్శలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? ఎందుకు బాలాకోట్పై వాయుసేన దాడి ప్రస్తావనకు వస్తుందనే ప్రశ్నలో ఆలోచించవలసినవి. బాలాకోట్ దాడిలో 300 నుంచి 600 మంది ఉగ్రవాదులు హతమయ్యారని మన మీడియాలో వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ మీడియా రిపోర్ట్లు వేరేగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అమిత్ షా 250 మంది మరణించారని అంటున్నారు. కేంద్ర మంత్రి అహ్లూవాలియా మాత్రం ప్రాణ నష్టం జరగలేదన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాలాకోట్లో ఎంతమంది మరణించారో ప్రభుత్వం చెప్పాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. और যেটা এয়ার স্ট্রাইকের কথা বলা হচ্ছে, টেরর স্ট্রাইক ঘুরিয়ে কিছু বলা হচ্ছে। দুই হচ্ছে আমরা তো জানতেই চাইতে পারি এয়ার স্ট্রাইকে কতজন মারা গেছে, কারা মারা গেছে, অ্যাকচুয়াল ঘটনা কি, ডিটেইলস আমরা কেউ জানি না। ডিটেইলস দেশবাসী জানতেই পারে। দেশের পক্ষে আমরা সবাই, দেশমাতৃকাকে আমরা সবাই ভালোবাসি। దాడిలో ఎంతమంది మరణించారో చెప్పలేమని వాయుసేన ప్రకటించింది. అయోమయాన్ని సృష్టించే విభిన్న కథనాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇండియా టుడే సదస్సులో మాట్లాడుతూ రాఫెల్ ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవన్నారు. బాలాకోట్ దాడుల్లో రాఫెల్ ఉంటే ఫలితం వేరుగా ఉండేదని ప్రధాని మాటలకు అర్థమా? అంటే ప్రధాని పరోక్షంగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ఒప్పుకుంటున్నారా? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ వెంటనే సంధించారు. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ బాలాకోట్ దెబ్బతో కర్ణాటకలో బీజేపీ కనీసం 22 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పడం రాజకీయం చేయడం కాదా? ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉగ్రవాదుల పీచ మనచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న మోదీనే మరోసారి ప్రధానమంత్రిగా గెలిపించడంటూ పిలుపునివ్వడం రాజకీయం కాదా? ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సైనిక దుస్తుల్లో ఎన్నికల ప్రచారం చేయడం రాజకీయం చేయడం కాదా? భారత వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారో లెక్క తేల్చి చెప్పడం కష్టమంటూ సైనికాధికారులు పునరుద్ఘాటించినప్పటికీ 250 మందికి పైగా చనిపోయారని అమిత్ షా ప్రకటించడం రాజకీయం కాదా అనే ప్రశ్నలో ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ప్రధాని మాటలకు అర్థమేంటి? రాఫెల్ ఉంటే బాలాకోట్ దాడుల్లో ఫలితం వేరుగా ఉండేదనా, లేక పాకిస్తాన్ వాయుదాడి చేసినప్పుడు భారత వాయుసేన ప్రతిస్పందన ఫలితాలు వేరుగా ఉండేవనా? MiG-21తో ఒక F-16 కూల్చినట్లు వార్తలొచ్చాయి. MiG-21 కాకుండా రాఫెల్ ఉన్నట్లయితే అభినందన్ పాకిస్తాన్ చేతికి దొరికేవాడు కాదని మోడీ అభిప్రాయమా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా ఒక్క రాఫెల్ కూడా ఎందుకు రాలేదన్న ప్రశ్న ఉండనే ఉంది. For more updates, please subscribe 99TV Telugu.